హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఇప్పటి వరకు మనము అక్రూరుడు హరే కృష్ణ ప్రభు జీతాన వృందావనానికి రావడము, అక్రూరుడు వృందావనానికి వచ్చిన తరువాత మార్గ మధ్యమంలోనే అంటే వృందావన్ పొలిమేరల్లోనే అక్రూరుడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క పాదముద్రలను చూసి పరవశించిపోవడం, వెంటనే రథం మీద నుంచి దూకి రోమాంచితమైనటువంటి ఆయన యొక్క నయనములు అంటే కళ్ళల్లో అశ్రువులతో నిండుకొని ఉన్నాయి. తరువాత అది ఆ పాదముద్రలను చూసినటువంటి అక్రూరుడు వెంటనే రథం మీద నుంచి దూకి ఆ పాదముద్రలకు నమస్కారం చేసి అక్కడే పొరలాడడం అనేటువంటిది జరిగింది. ఆ పాదముద్రలని ఆ పాద ధూళిని తన శరీరానికి పూసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇది జరిగిన కొద్దిసేపటికి కృష్ణుణ్ణి బలరాముణ్ణి అని దర్శనం చేసుకుంది. ఓకే, కృష్ణ బలరాములిద్దరూ కూడా గోష్ఠానికి వెళ్తున్నారు పాలు పితకడానికి. పాలు పితకడానికి వెళ్తున్నటువంటి కృష్ణ భగవాను దర్శనం ఎలా చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. సమస్త విశ్వానికి, జగత్తు మొత్తానికి కూడా ప్రభువులైనటువంటి శ్రీకృష్ణుడు బలరాముడు సామాన్యమైనటువంటి గోపబాలులాగా పాలు పితకడానికి వెళ్తూ ఉన్నారు. స్వయంగా భూదేవే పవిత్రమైపోయింది, ఎందుకంటే స్వయంగా భగవానుడే ఒక సామాన్యమైనటువంటి గోపబాలుడుగా ఈ భూమి మీద కాలు మోపటం వల్ల. సో ఆ భగవంతుడు ఎలా ఉన్నారు అనేటువంటిది ఆయన సుఖదేవ గోస్వామి వర్ణించడం అనేటువంటి జరిగింది. ఏ విధంగా దర్శనం చేసుకున్నారు అనేటువంటిది, సో ఏ విధంగా అయితే అక్రూరుడు భగవంతుని దర్శనం చేసుకున్నారో ఆ విధంగా మనం అందరం కూడా దర్శనం చేసుకోవాలి. భగవంతుడిని ఏదో చూసాము వచ్చాము అన్నట్లు కాకుండా భగవంతుడి యొక్క అవయవాల అంగాన్ని దర్శనం చేసుకోవాలి. తర్వాత ఆయన అలంకరణలతో సహా దర్శనం చేసుకోవాలి. ఆయన ధరించినటువంటి ఆభరణాలతో కాకుండా ఆయన ధరించినటువంటి వస్త్రాలని దర్శనం చేసుకోవాలి. ఆయన పూమాలల్ని దర్శనం చేసుకోవాలి. ఆయన కంఠాభరణాలను దర్శనం చేసుకోవాలి. ఆయన ముకుటం ఏదైతే ఉందో దాన్ని దర్శనం చేసుకోవాలి. అన్ని దర్శనం చేసుకోవాలి, కింద నుంచి పైదాకా అన్ని కూడా దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా అక్రూరుడు కూడా దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి అక్రూరుడు దర్శనం చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడి తోటి అక్రూరుడు మాట్లాడబోతున్నాడు. సో ఏం మాట్లాడుతున్నారు, అక్రూరుడికి కృష్ణుడు ఏమి స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు అనేటువంటిది మనం ఈరోజు మనము చూద్దాం. 34వ శ్లోకం, 10వ స్కందం, 38వ అధ్యాయం, 34వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. లక్ష్మీమాత तथा रथातूर्णमवप्लुत्या सोक्रूरः स्नेहविह्वलः. मवप्लुत्या अक्रूर श्लो अक्रूर स्नेह विह्वला अपातचरणौ विहल्यः ते दण्डवद्रामकृष्णयोः. पापातचरणोपान्ते दण्डवत्कृष्णराम रामकृष्णयोः అక్రూరుడు అనురాగ విహ్వలుడై శీఘ్రమే తన రథము నుండి దుమికి కృష్ణ బలరాముల పాదము చెంత దండము వలె వాలెను. హరే కృష్ణ. ఓకే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుని చూశారో అక్రూరుడు వెంటనే అనురాగ విహ్వలుడై తన రథము నుంచి దుమికి కృష్ణ బలరాముల యొక్క పాదముల చెంత దండముగా వాలిపడెను. ఓకే, దండముగా అంటే కర్ర గనక ఏ విధంగా భూమికి మొత్తం కర్ర కర్ర అంటుకుంటుందో భూమికి మొత్తం మొత్తం ఆగిపోయి కర్రలా ఆ పడిపోయి విధంగా దేని కూడా. యాక్చువల్గా మనం అందరం కూడా ఏవేవో చెయ్యాలని ఆలోచన చేస్తాం, కానీ నాకు కనుక ఇలాంటి అవకాశం వస్తే నేను ఇలా చేయాలి, నాకు అలాంటి అవకాశం వస్తే అలా చేయాలి అనేటువంటి ఆలోచనలన్నీ మనం అందరం కూడా చేస్తూనే ఉంటాం. కానీ ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్గా మనం ఏం ఆలోచించామో అది చేస్తామా? కరెక్ట్గా ఏమైతే ఆలోచిస్తామో అది చేస్తామని నమ్మకం లేదు. అవును ప్రభుజీ. సో కానీ అక్రూరుడు కృష్ణుని చూడకముందు కృష్ణుడు చూస్తే నేను ఏం చేయాలి అని అనుకున్నాడు. కృష్ణుడు చూడగానే ముందు నేను కృష్ణుడు పాదాల మీద పడిపోవాలి అని అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు అదే చేశాడు, కరెక్ట్గా అదే చేశాడు. అంటే లేదా అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి కాదు. లేకపోతే ఏదో అనుకోవడం అనేది ఏదో ఏదో ఆ సమయానికి అలా అనుకున్నాడు, ఆ తర్వాత ఆ సందర్భం వచ్చినా కానీ అలా చేసే అవకాశం లేదు, అలాంటి ఏమి లేవు. సో ఏదైతే అనుకున్నాడో ఎలా చేయాలి అని అనుకున్నాడు కృష్ణుడు చూడగానే అలానే చేశాడు. ఒక దండం లాగా, అంటే మామూలుగా ఏదో వంగి నమస్కారం చేయడం, సైగలు చేసి నమస్కారం చేయడం, దారిలో మనం యాక్చువల్గా కృష్ణుని ఎలా దర్శనం చేసుకుంటామండి మనం,
కొంతమంది అయితే దండం పెట్టి దర్శనం చేసుకుంటారు, కొంతమంది దూరం నుంచే. ఇప్పుడైతే సంస్కారాలు మారిపోయి భగవంతుణ్ణి చూసి మనం దండం ఎలా పెట్టాలో కూడా తెలియటం లేదు ఇప్పుడు. ఇక ముద్దులు పెట్టేస్తున్నారు ఇప్పుడు. ఓకే, చేతుల్ని ముద్దు పెట్టుకోవడం, ఇంకేదేదో కొంతమంది సైగలు చేస్తారు, కొంతమంది అయితే కనీసంగా చెప్పులు కూడా ఇప్పరు, లోపలికి కూడా వెళ్ళరు, బయట నుంచే బండి మీద పోతూ పోతూనే ఇలా అనుకుని పోతారు. ఓకే, ఇలాంటి దర్శనాలు కాదు, భగవంతుని దర్శనం చేసుకోవాల్సిందే. భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలంటే గర్భగుడిలోకి వెళ్ళాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయకుండా భగవంతుని దర్శనం, భగవంతుడి దర్శనానికి వెళ్ళకూడదు. అందుకనే మనం చూడండి, టెంపుల్స్ లో కట్టె నిప్పగానే మనం అందరం ఏం చేస్తాం, కట్టం తీయగానే ఏం చేస్తారు డివోటీస్ అందరూ, దండవత్కు నమస్కారం చేస్తాను, కట్టం దండవత్కు నమస్కారం. తీయగానే ఫస్ట్ చేసేది దండవత్. ఓకే, ఫస్ట్ దండవత్ చేస్తారు, ఆ తర్వాత లేచి భగవంతుని దర్శనం చేసుకుంటారు. ఓకే, అంటే టాప్ మోస్ట్ అనమాట, ఇంకా భగవంతుడు అంటే టాప్ మోస్ట్, ఇంకా అంతకు మించి లేదు ఏమి. మీరు ఎవరికైనా గౌరవం ఇవ్వాలి అని అంటే ఆ గౌరవం భగవంతుడికే ఇవ్వాలి, కృష్ణుడికే ఇవ్వాలి. కృష్ణుడికి గౌరవం ఇవ్వకుండా మనం అందరికీ గౌరవాన్ని ఇచ్చినా కానీ అది సరి అయినటువంటి గౌరవం కాదు. కాబట్టి ఏ విధంగా అయితే అక్రూరుడు చూడగానే దండవత్ చేసేసారో, అలానే మనం కూడా భగవంతుని చూడగానే దండవత్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం. శేషరత్నం మొదలు హరే కృష్ణ. భగవద్దర్శనాహ్లాద బాష్ప పర్యాకులేక్షణ. భగవద్ దర్శన ఆహ్లాద బాష్ప పర్యాకులేక్షణ. పులకాచితాంగ ఔత్కంఠ్యాత్ శాఖ్యానేనాశకం నృప. పులకాంచిత ఔత్కంఠ్య వ్యాఖ్యానేనాశకం నృపాం. భగవద్ దర్శనానందము అక్రూరుని నేత్రములను అశ్రు పూర్ణములు కావించను, శరీరమును రోమాంచితము చేశాను. రాజా, అతనికి ఎంతటి ఉత్కంఠ కలిగిననగా తనను గురించి తెలుపుటకు అతనికి నోట మాట రాలేదు. హరే కృష్ణ ప్రభుత్వం. ఏ విధంగా అయితే భగవంతుని యొక్క పాదాల ముద్రలను చూస్తే ఎలాంటి పారవశ్యం అయితే వచ్చిందో, భగవంతుని దర్శనం చేసుకున్నా కానీ అలాంటి పారవశ్యం వచ్చింది అక్రూరుడికి. రోమాంచితమైంది, తన నేత్రములు అశ్రుపూర్ణములైపోయాయి. అంటే భగవంతుని యొక్క పాదాల దర్శనానికి, భగవంతుని యొక్క పూర్తి రూపం దర్శనానికి ఏమీ తేడా లేదు అక్రూరుడి యొక్క భావంలో. ఓకే, కాబట్టి పాదాలను చూశాను, భగవంతుడి యొక్క ముఖాన్ని చూడలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు, లేదా భగవంతుడి యొక్క పూర్తి శరీరాన్ని చూడలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్క పాదాలను చూస్తే ఎంత, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చింది దానికి పాదాలను చూసినప్పుడు పారవశం. ఇంకా కింద పడి పొరిలాడు కూడా, ఇక్కడ పొరలటం అనేది లేదు. ఇంకా ఇక్కడ రెండే చెప్పారు, ఇక్కడ ఏంటి, రోమాంచితం అవడం, అశ్రుపూర్ణం అవడం, ఈ రెండూ జరిగాయి. అంటే రెండు సాత్విక వికారాలు అనేటువంటివి ఈయన యొక్క పారవశ్యం వల్ల ప్రకటితం అవడం అనేటువంటిది జరిగింది. ఇక తనకి నోటికి మాట రాలేదు, భగవంతుని చూడగానే ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు, నోట మాట రాలేదు, అంతగా ఆయన తన్మయత్వం చెందడం అనేటువంటిది జరిగింది. సో నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను అని చెప్పే అంత స్థితి కూడా ఆయనకి లేదనమాట. నెక్స్ట్ 36వ శ్లోకం మళ్ళీ శ్రీమతీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవాన్ స్తభిప్రేత్య భగవాన్ స్తభిప్రేత్య రథాం అంగి అంగాంగిత ప్రాణినాం పాణిన. భగవాం సమమభి ప్రేత్య రథాంగక రథాంగత పాణిన. పరిరేభేభ్యుపాకృష్యాం ప్రీతః ప్రణత వత్సలః. పరిరేభేభ్యుపాకృష్యా ప్రీత ప్రణత వచ్చలః. అక్రూరుని గుర్తించిన వాడే శ్రీకృష్ణుడు రథాంగ చిహ్నితమగు తన హస్తముతో అతని చెంతకు తీసుకొని ఆలింగనము చేసుకొనెను. శరణాగతులకు భక్తులు ఎడ సదా దయగొని ఉండువాడు కనుక ఆ దేవదేవుడు అంతటి అతి ప్రసన్నుడయ్యను. ప్రభుపాదుల వారి భాష్యము. రథాంగ చక్ర చిహ్నితమగు చేతిని చాచి శ్రీకృష్ణుడు కంసుని వధింపుగల తన సామర్థ్యమును సూచించినని ఆచార్యులు పలికిరి. హరే కృష్ణ ప్రభు. ఎప్పుడైతే అక్రూరుడు తన పాదాల మీద పడిపోయాడో, కృష్ణుడు పాదాల మీద పడిపోయాడో, కృష్ణుడు రెండు చేతులు చాచాడు. రెండు చేతులు చాచి తన్ని లేపి తన్ని తీసుకుని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అక్రూరుడు కృష్ణుడిని నేను కలిసిన తర్వాత నేను కృష్ణుడికి కనుక పాదాలకు నమస్కారం చేస్తే నా సర్వ పాపాలు పోతాయి,
నేను నమస్కారం చేసినప్పుడు కృష్ణుడు నన్ను లేపి తను ఆలింగనం చేసుకుంటారు అని అనుకున్నాడు ఆయన. గుర్తుందండి, ఆలింగనం చేసుకుంటే ఏమవుతుంది, నా శరీరం మొత్తం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది, శరీరంలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలు అన్నీ పోతాయి, అంతేకాదు సకామ కర్మలు చేయడం వల్ల వచ్చినటువంటి పుణ్య ఫలాలు కూడా పోతాయి, దాని వల్ల కర్మబంధనం అనేటువంటిది పూర్తిగా పోతుంది అని చెప్పేసి అక్రూరుడు అనుకున్నాడు. భగవంతుడు అదే చేశారు. ఖచ్చితంగా ఒక శుద్ధ భక్తుడు గనక మనసులో నిస్వార్థమైనటువంటి కోరికను గనక కోరుకుంటే భగవంతుడు అది నెరవేరుస్తారు. ఓకే, అక్రూరుడు అదే కోరుకున్నారు, భగవంతుడు నన్ను లేపాలి ఆలింగనం చేసుకోవాలి అని కోరుకున్నారు, భగవంతుడు అదే చేశారు. అయితే ఇక్కడ చేతులు చాచినప్పుడు ఆయన చేతుల మీద రథాంగ చిహ్నితాలు కనపడ్డాయి. ఈ చిహ్నాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కంసుడు లాంటి అసురుల్ని చంపగలరు అనేటువంటిది అక్రూరుడికి ముందే తెలుసు. అందుకనే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట, కృష్ణుడు ఎవరో కాదు, కంసుడిని చంపేటువంటి దానికే వచ్చినటువంటి భగవంతుడు, స్వయంగా భగవానుడే ఇక్కడ ఇప్పుడు ఒక కృష్ణుడిగా అవతరించారు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 37 37. ప్రభుజీ వేళల్లో చక్రాలు ఉంటాయి అంటారా? అవును, రథాంగ చక్రం చేతిలో కూడా ఉంటాయి, మన చేతిలో కూడా ఉంటాయి మాతాజీ. ఓకే, వేళ్ళకి ఇక్కడ ఇక్కడ ఉంటాయి కదా, శంఖులు ఉంటాయి కదా ప్రభుజీ, చక్రము శంఖులు వేళల్లోనూ ఉంటాయి, చక్రాలు వేళల్లోనే ప్రభుజీ. యాక్చువల్గా ఎక్కువ చక్రాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ అనమాట, ఎన్ని వేళల్లో ఎన్ని చక్రాలు ఉంటాయి అని. ఇప్పుడు 5 వేళ్ళు 10 వేళ్ళలో 10 చక్రాలు ఉన్నాయనుకోండి, ఇక వాళ్ళు ఏది చెయ్యాలి అనుకున్నా భయపడరు, వెనకాలకి వెనకడుగు వేయరు. సో ఏది చేయాలనుకున్నా కానీ అది వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, సో మీ అందరికి ఎవరెవరికి ఎన్నెన్ని చక్రాలు ఉన్నాయో మీరు చూసుకోండి. వద్దులేండి ప్రభుజీ, శంకు చక్రాలు ఉంటాయి అంటారు కదా ప్రభుజీ, కనపడతాయి మాతాజీ, కనిపిస్తాయి వేళ్ళకి చివర్లలో. శంకులు కాదు, చక్రాలు కనపడాలి, చక్రాలు కనుక అన్ని 10 ఏళ్లలోనూ 10 చక్రాలు ఉన్నాయి అనుకోండి, దీని ఇక్కడ ఒక సక్సెస్. అప్పుడు విన్నాను ప్రభుజీ, ఒక్కడి ఊహ తెలియనప్పుడు విన్నా ప్రభుజీ, ఒక చక్రం ఉంటే ఏకచక్రి మహాభోగి అని కూడా అంటారు కదా. ఒక చక్రం ఉంటే కూడా మంచిదే, ఎన్ని ఎక్కువ చక్రాలు ఉంటే అంత ఎక్కువ మంచిది, 10కి 10 ఉన్నాయి అనుకోండి ఇంకా సక్సెస్. సంచారం కూడా చేస్తారంటారు ప్రభుజీ, సంచారులు కూడా అని అంటారు, ఎన్ని చక్రాలు తెలియదు కానీ సంచారం కూడా చేస్తారని చెప్ప అంటారు చక్రాలు. ఎవరు చదివారు ఇప్పుడు? సంకర్షణశ్చ ప్రణతం ఉపగుహ్యామహామనా. సంకర్షణశ్చ ప్రణతం ఉపగుహ్యమహామనః. గృహీత్వా పాణినా పాణి ఆనయత్ సానుజో గృహం. గృహీత్వా పాణినా పాణి అనయాసునుజో గృహం. పృష్ట్వాధ స్వాగతం తస్మై నివేద్య చ వర్షాసనం. పృష్ట్వాధ స్వాగతం తస్మై నివేద్య చ వర్షాసనం. ప్రక్షాల్య విధివత్ పాదౌ మధుపర్కార్హణ మహారత్. ప్రక్షాల్య విధివత్ పాదౌ మధుపర్కార్హణ మహారత్. అక్రూరుడు ప్రణతుడై నిలవగా సంకర్షణుడు బలరాము అతన్ని ముకుళిత హస్తములను పట్టుకొని వాడై పెదప కృష్ణునితో కూడి అతన్ని ఇంటిలోని తీసుకొని పోయాను. ప్రయాణం సుఖముగా జరిగినదాయని ప్రశ్నించిన పిమ్మట అతడు అక్రూరునికి ఉత్తమాసనము నొసగి విధిపూర్వకముగా పాద ప్రక్షాళనము గావించి తేనె కలిపిన క్షీరమును ఆదరముతో సమర్పించాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అక్రూరుడు అలా నిలవగా సంకర్షణుడు అంటే బలరాముడు ఎలా నిలబడ్డారు అసలు అక్రూరుడు? చాలా వినయంగా నిలబడ్డారు అనమాట. ఓకే, మనం ఏదో ఫ్రెండ్ని కలిసినప్పుడు ఏదో ధీమాగా నిలబడడం కాదు, భగవంతుని ముందు మనం ఎలా నిలబడాలి? చాలా వినయంగా నిలబడాలి, అంటే మనము ఒక గడ్డి పూచ కంటే కూడా తక్కువ అన్నటువంటి భావంలో ఉండాలి. భగవంతుని ముందు మనం ఎంతండి?
ఓకే, మనకున్న దాన్ని చూసుకుని మనం చాలా గర్వితులం అవుతాం కదా. మనకున్న తెలివితేటలను చూసుకును, మనకున్న ఐశ్వర్యాన్ని చూసుకును, లేకపోతే మనకున్నటువంటి పలుకుబడిని చూసుకును, మనం గర్వితులం అవుతాం. నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, నాకు ఇలా ఉంది, అలా ఉంది అని గర్వితులం అవుతాం. కానీ భగవంతుడి ముందు మనకున్నది ఎంత కదా. అంటే భగవంతుడు ఎవరు అనేటువంటి సత్యాన్ని కనుక మనం తెలుసుకోగలం. ఆరు రకాల ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. మనకి ఏదో ఒక రకమైనటువంటి ఐశ్వర్యం కూడా సంపూర్ణంగా లేదు, అయినా సరే మనకి ఇంత గర్వం ఉంటే భగవంతుడికి ఎంత ఉండాలి. కాబట్టి భగవంతుడి ముందు మనకి ఎంత ఉన్నా సరే మనం తుచ్చమైనటువంటి వాళ్ళము. ఆ భావనలో మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఓకే, రెండు చేతులు జోడించి అతి వినయంగా భగవంతుని ముందు నిలబడ్డాడు అక్రూరుడు. అప్పుడు బలరాముడు ఏం చేశాడు, ఆయన్ని ఆ రెండు హస్తాలని పట్టుకుని కృష్ణుడితో కూడా ఆయన ఇంట్లోకి తీసుకుని పోయాడు. అతిథులు వస్తే అతిథి మర్యాదలు చేస్తాం. ఓకే, ఏం చేస్తారు, ఆయిల్ ఫుడ్ పెడతారు కదా. అతిథులు రాగానే వాళ్ళకి ఏం చేస్తారు, నూనెలో వేయించినటువంటి వేడి వేడి పదార్థాలు పెడతారా. తెలంగాణలో ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు ప్రభుజీ, జలం ఇస్తారు. తెలంగాణలో అయితే అలానే పెడతారు. అవును, వేడి వేడి. ఎంత ఎక్కువ నూనె వేసి పెడితే అంత ఎక్కువగా రెస్పెక్ట్ ఉన్నట్టు వాళ్ళ మీద. అలా కాదు చేయాల్సింది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రయాణం సుఖంగా సాగిందా అని ప్రశ్నించిన పిమ్మట అక్రూరునికి ఉత్తమ ఆసనాన్ని వసగి విధిపూర్వకముగా పాద ప్రక్షాళనము కావించి, అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఆ తర్వాత తేనె కలిపినటువంటి క్షీరాన్ని అధరముతో సమర్పించను. ఓకే, క్షీరం అంటే పాలు, పాలల్లో తేనె వేసి నాకు ఇచ్చారు. ఓకే, ఇది అంటే ఒక అతిథి వచ్చినప్పుడు ముందు వాళ్ళని పలకరించాలి, తర్వాత వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత వాళ్ళు కూర్చోడానికి ఆసనం వేయాలి, తర్వాత వాళ్ళు తినడానికి ఏదైనా పెట్టాలి. ఓకే, ఇదే చేశారు బలరాముడు కృష్ణుడు. నెక్స్ట్ 39 ప్రమీల మాత నివేద్యగాం చాతిదయే సంవాహ్య శాంతమాదృతః. ప్రమీల మాతాజీ, గుర్రం ప్రమీల. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. చదవండి మాతాజీ 39వ శ్లోకం. నివేద్యగాం చాతితమే సవా సంవాహ్య శాంతమాదృతం. నివేద్యగాం చాతిత చేత్తయే సంవాహ్య శాస్త్రమాదృతః. అన్నం బహుగుణం మేధ్యం శ్రద్ధయోపాహర ద్విభుః. అన్నం బహుగుణం మేధ్యం శ్రద్ధయోపాహర ద్విభుః. హరే కృష్ణ. సర్వశక్తిమంతుడు బలరాముడు అక్రూరునకు గోవును సమర్పించి శ్రమణ తొలగించుటకు పాద సంహనము చేసి పిదప పరమాదరముతోను శ్రద్ధతోను నానా రుచులు కలిగిన అన్నమును అతనికి పెట్టెను. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుని అనుసరించి అక్రూరుడు కృష్ణ బలరాముల గృహమునకు ద్వాదశి నాడు చేరెను. ఆ రోజు రాత్రిపూట ఎవ్వరినూ పారణము చేయరాదు, అయినను భగవంతుని గృహములో ప్రసాదమును స్వీకరించుటకు పరమోత్సాహంతో ఉన్న కారణమున అక్రూరుడు అట్టి విధినే వదిలిపెట్టెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే, అక్రూరుడు ద్వాదశి రోజు చేరారట ఆయన దగ్గరికి. రాత్రిపూట సమయం, ద్వాదశి అయిపోయిన తర్వాత రాత్రిపూట సమయంలో ఎవరు కూడా ఇంకా భోజనం చేయరు. కానీ భగవంతుడు అంటే బలరాముడే స్వయంగా ఆహారాన్ని ఆఫర్ చేసి తిను అని అంటుంటే ఇంకా అక్రూరుడు ఏ నియమము ఉండదు, భగవంతుడి ముందు ఏ నియమము ఉండదు, స్వయంగా భగవంతుడే ఇస్తుంటే ఇంకా నియమాలు అనేటువంటివి ఉండవు. ఓకే, కాబట్టి పరమ ఆదరంతో భగవంతుడే స్వయంగా తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే ఆ అన్నాన్ని ఆయన తినడం అనేటువంటిది జరిగిందట అక్రూరుడు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి. పాద సంవాహనము చేసి అంటే ఏంటి, పాద సంవాహనం అంటే పాదాలు కడగడమా, అలంకరించడమా, సంవాహనం చేయడం అంటే పూజించడం, పూజ అంటే పాదాలు వచ్చారు అంటే ఇప్పుడు అలసిపోయి వచ్చారు కదా, ఆయన అలసట తీర్చడం అనమాట అది. ఓకే, ఆయన అలసట తీర్చేటువంటి ప్రయత్నం చేశారు, కూర్చోబెట్టడం, అలసట తీర్చడం, తర్వాత భోజనం పెట్టడం, ఇవన్నీ చేశారు బలరాముడు. నెక్స్ట్ 40 కృష్ణకుమారి మాత. తస్మై భుక్తవతే ప్రీత్యా రామ పరమధర్మవీత్.
హరే కృష్ణం ప్రభుజీ తస్మై భక్తవతే పీత్యా రామః పరమ ధర్మ విత్ ముఖవాసైర్గంధమాల్యై పరం ప్రీతిం వ్యథాత్ పునః. ముఖవ్యాసర్గాన్యమాలిన పరా ప్రీతం వ్యధా వా యదాత్మానః. అక్రూరుడు ప్రీతిగా భుజించినంతట ధర్మజుడగు బలరాముడు అతనికి గంధమాల్యాదులతో పాటు తాంబూలము నొసగెను. ఆ విధంగా అక్రూరుడు మరొక మారు పరమానందాన్ని అనుభవించెను. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ దీనికి ప్రభు. బలరాముడు ఇస్తున్నారు ఆతిథ్యం. ఓకే, ఎంత గొప్పగా ఆతిథ్యం ఇస్తున్నారు చూడండి. తినిన తర్వాత ఆయనకి తాంబూలాలు కూడా ఇచ్చారు, గంధమాల్యాదులతో పాటు తాంబూలాలను ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీంతో అక్రూరుడు చాలా ఆనందాన్ని అనుభవించాడు. ప్రభుజీ ఎంత అదృష్టవంతుడు ప్రభుజీ అక్రూరుడు. ఎప్పుడు అవును, మనం ఆయన్ని ఇది చేస్తాము, అసలు స్వయంగా భగవానుడే ఆయన్ని అంత ఇదిగా ఆతిథ్యం ఇస్తున్నారంటే ఎంతటి అదృష్టవంతుడు అనిపిస్తుంది ప్రభుజీ. అవును. సుధాముడు కూడా అంతే కదా, సుధాముడు కూడా అంతే. సుధాముడి దగ్గరకు కూడా కృష్ణుడే స్వయంగా వెళ్ళాడు. అవును, సుధాముడు కాలేదు, కృష్ణుడి దగ్గరికి. కుచేలేడు కుచేలు. సో భగవంతుడే స్వయంగా వాళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళకి నిజమైనటువంటి శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు, అందుకనే కదా అందరూ భగవంతుని కీర్తిస్తుంటే భగవంతుడు తన భక్తుల్ని కీర్తిస్తారు. నెక్స్ట్ 41, లావణ్య మాతాజీ. పప్రచ్ఛ సత్కృతం నందః కథం స్థావిర్ నిరనుగ్రహే. ప్రపచ్య సత్కృతం నందః కథం స్థా నిరనుగ్రహే. కంసే జీవతి దశార్హ దాశార్హ శౌనపాల ఇవ వయః. కంసే జీవతి దాశార్హ శౌనపాల ఇవ వయః. నంద మహారాజు అక్రూరుణ్ణి ఇట్లా అడిగాను, ఓ దాసార్హుడా, నిర్దయుడగు కంసుడు జీవించి ఉండగా మీరెట్లు జీవించుచున్నారు? మీరందరూ కషాయవాణి కాపులో ఉన్నట్టే గొర్రెల వలె ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. అక్రూరుని అడుగుతున్నాడు, ఓకే మీరు ఎవరి రక్షణలో ఉన్నారో తెలుసా? కసాయి వాడి రక్షణలో గొర్రె ఎలా ఉంటుందో అలా ఉన్నారు. అంటే ఏ రోజు ఎవరి ఎవరి అయితే వాళ్ళ ఓనరు, ఆ గొర్రెకి ఓనర్ ఎవరో ఆ ఓనరే చంపేస్తాడు ఏదో ఒక రోజు కదా. ప్రతిరోజు ఆ ఓనరే గడ్డి పెడతాడు గొర్రెకి, తింటుంటుంది, నా ఓనరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకుని ఆప్యాయంగా కనుక ఆ గొర్రె ఓనర్తోనే ఉంటుంది. ఓకే, కానీ ఆ ఓనర్ ఏం చేస్తాడు, ఏదో ఒకరోజు దాన్ని కోసేస్తాడు. సో అలా కంసుడి దగ్గర మీరు ఎలా ఉంటున్నారు? కంసుడు ఒక కషాయి వాడి లాంటి వాడు, మీరందరూ గొర్రెలా ఎలా ఉంటున్నారు ఆయన దగ్గర అని అంటున్నారు. అంటే కంసుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి వాళ్ళని కంసుడే చంపేస్తాడు, కంసుడి వల్లనే ప్రమాదం జరుగుతుంది, కాబట్టి మీరందరూ ఎలా ఉంటున్నారు అని చెప్పేసి నందుడు అక్రూరుణ్ణి ప్రశ్నించారు. నెక్స్ట్ 42వ శ్లోకం, నాగలక్ష్మి మాత. యో వ్యదీత్ స్వస్వ సుస్థోకాన్ క్రోశాంత్యా అసుతృక్కలః. నాగలక్ష్మి మాతలు ప్రభుజీ 41 చదవలేదు. అవునా? ఓకే, నాగలక్ష్మి మాతలు మీరు చదువుతారా లేకపోతే రాధారాణి మాతలు మీరు చదవండి. అప్రచ్ఛ సత్కృతం నందః కథం స్థాని ప్రభుజీ నిరనుగ్రహే. 41 చదివాం కదా ప్రభుజీ, నేనే కదా చదివాం ప్రభుజీ. 42 41 అయిపోయింది, 42 చదవండి. నేనే చదివింది. ఓకే ఓకే చదవండి మాతాజీ, రాగరేణి మాతా చదవండి. యో అవ్యది యో వ్యది స్వస్వ సుక్తోకాన్ క్రోషా క్రోషంత్యా అసుతృప్ ఫల కలహ. ఫల కిం ను స్విత ప్రజానాం వః కుశలం విమృశామహే. కుశలం విమృశామహే. క్రూరుడు పరమ స్వార్థ పరుడునైన ఆ కంసుడు తన సోదరి యొక్క శిశువులను ఆమె తీవ్ర పరితాపంతో రోదించుచున్నను ఆమె సమక్షంలోనే వధించను. అయినచో అతని ప్రజలైన మీ క్షేమమును గురించి ఇంకా మేము అడుగునదేమున్నది.
హరే కృష్ణ ధన్యవాదాలు. పరమ స్వార్థపరుడైనటువంటి వ్యక్తి కనుక రాజు అయితే ఏమవుతుంది? తన కోసం, తన స్వార్థం తన కోసం, లాభం తన కోసం రక్త మాత్రమే సంబంధాన్ని పోరాడుతుంది. కూడా. ప్రజల యొక్క సపోర్ట్ తోటి రాజులు అవుతారు, కానీ ప్రజలనే గొర్రెల్లా చేసేస్తారు. ఓకే, ఒక కసాయి వాడు ఏ విధంగా అయితే గొర్రెల్ని పెంచుకుంటాడు, కానీ ఎందుకు పెంచుకుంటాడు? చంపడానికి పెంచుకుంటాడు. ఓకే, రాజు కూడా పరమ స్వార్థపరుడు అయితే ఏ ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకొని రాజులు అవుతారో, ఏ ప్రజల నుంచి ఓట్లు తీసుకోవడం కోసం వాళ్ళకి సంక్షేమాల పేరుతో, లేకపోతే ఆ పేరుతో ఈ పేరుతో డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తారో, వాళ్ళని నాశనం చేసేస్తాడు ఆ రాజు. ఓకే, కాబట్టి ఎంత పరమ స్వార్థపరుడు అంటే తన సోదరు యొక్క పుత్రులని, పసికందులైనటువంటి వాళ్ళనే చంపేసినటువంటి వాడు తన స్వార్థం కోసం. ఇక ప్రజల్ని ఎలా క్షేమంగా చూస్తాడు ఆయన? అలాంటి వాని రక్షణలో మీ అందరూ ఉండి మాకు రక్షణ ఉంటుంది అని అంటే, ఆ రక్షణ గురించి ఇంకా మనం ప్రత్యేకం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నందుడు అక్రూరుడితోటి అంటున్నారు. నెక్స్ట్ 43 సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభు జగన్నాథ. ఇత్తం సూన్రుతయా వాచ నందేన సుభాజితః. ఇత్తం సు ఇత్తం సూన్రుతయా వాచ నందేన సుసభాజితః. అక్రూర పరిపృష్టేన జహవద్వ పరిశ్రమం. అక్రూర పరివృష్టేన జహవద్వ పరిశ్రమం. హరే కృష్ణ. ఇట్టి సత్యమధుర విచారణ వాకులతో నందునిచే ఆదరింపబడిన వాడే అక్రూరుడు ప్రయాణ అలసటను మరిచను. శ్రీమద్భాగవతం నందరి అక్రూరుడు బృందావనమును కరితెంచుట అను దశమస్కంధంలోని 38వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి కృపాదుల వారి విరమ్ర శిష్య ప్రణీత మగు భాష్యం సమాపతం. హరి థ్యాంక్ యూ. సో ఎప్పుడైనా సరే మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనము ప్రేమతో కనుక పలకరిస్తే వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో ఆ కష్టం అంతా మర్చిపోతారు. ఓకే, అక్రూరుడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ట్రావెల్ చేశాడు కదండి రథంలో. ఆయన సాయంత్రం అయింది, అంటే సంధ్యాకాల సమయం అయిపోయింది ఆయన ఇంటికి, ఇక్కడికి వచ్చేసరికి బృందావనానికి నందుడి ఇంటికి వచ్చేసరికి ఎంత అలసిపోయి ఉండాలి రథంలో. ఓకే, అలసిడంతా పోయిందనమాట. వీళ్ళంతా ఆధారంగా దగ్గరికి పిలిచారు. ముందే మాట్లాడటం కాదు, ముందు బాగున్నారా, ప్రయాణం క్షేమంగా సాగిందా అంటే అంతవరకు చాలు. ముందు వాళ్ళకి చేయాల్సిన మర్యాదలన్నీ చేయాలి, ముందు వాళ్ళ ఆకలి తీర్చాలి, ముందు అవన్నీ అయిన తర్వాత కూర్చొని మాట్లాడాలి. ముందే మాట్లాడకూడదు, ముందే గంటలు గంటలు కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళ పుట్టపూర్వోత్తరాలన్నీ ప్రశ్నలేసి అడిగి తెలుసుకోవడం కాదు. ముందు ముందు చేయాల్సింది, ముందు వాళ్ళకి తినడానికి ఏదైనా పెట్టాలి, ఆ తర్వాత ప్రశ్నలు వేసి అడగాలి. అడిగినప్పుడు ఏం అడగాలి? మనకు ఉపయోగపడేటువంటి ప్రశ్నలు అడగకూడదు, వాళ్ళ క్షేమానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలి. వాళ్ళు మంచిగా ఉంటున్నారా లేదా, వాళ్ళ క్షేమం గురించి మనం ప్రశ్నల్లో మన కనసం చూపించాలి. అంతేకాని ప్రశ్నలు అడిగితే మనకి భౌతిక ఆనందం వచ్చేలాగా అడగకూడదు ప్రశ్నలు. ఓకే, ఏం సమాధానం చెప్తే ఎలాంటి ఆనందం వస్తుంది అనేటువంటి భావనలో ప్రశ్నలు అడగకూడదు. ఇప్పుడు ఇప్పుడు అన్ని కాంట్రవర్సీ క్వశ్చన్లు అడుగుతారు, అక్కడ అదేదో జరిగిందంట, ఇక్కడ ఏదో జరిగిందంట, ఏమైంది, నీకేమైంది, వాళ్ళకి ఏమైంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. వీటన్నిటివంట ఏమీ లాభం లేదు, వాళ్ళకి లాభం లేదు, మనకి లాభం లేదు. ఓకే, ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, అయితే ఏంటి, మనమేమన్నా వాటిని మార్చగలవా? ఏమీ మార్చలేము. కావాల్సిందల్లా ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు, నీ క్షేమం ఎలా ఉంది, నువ్వు ఇప్పుడున్న దానికంటే క్షేమంగా ఉండాలంటే నువ్వేం చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడాలి. ఓకే, అవతల వాళ్ళ క్షేమం గురించి ప్రశ్నలు వేయాలి మనం. ఓకే, అప్పుడు వాళ్ళు ప్రసన్నలు అవుతారు. నెక్స్ట్, ఈ అధ్యాయం ఇక్కడ కంప్లీట్ అయింది. 39వ అధ్యాయం అక్రూరుడికి కలిగినటువంటి దర్శనము. అక్రూరుడికి భగవంతుడు దర్శనం ఇచ్చారు. ఓకే, ఏమని ఇచ్చారో చూద్దాం. సునీత మాత. సరే కృష్ణ ప్రభు. అక్రూరునికి కలిగిన దర్శనం. కంసుని యోచనలను మరియు మధురయందు అతని కార్యములను అక్రూరుడు కృష్ణ బలరాములకు తెలిపిన విధము, కృష్ణుడు మధురకు బయలుదేరినప్పుడు గోపికలు దుఃఖముతో పలికిన వాక్కులు, యమునా జలమునందు అక్రూరుడు విష్ణులోకమును దర్శించుటైన విషయములు ఈ అధ్యాయము నందు వివరించబడినవి. కృష్ణ బలరాములు అక్రూరునకు అమిత గౌరవము నొసగి పర్యంకముపై సుఖాసీనుని కామించినప్పుడు బృందావనముకు ప్రయాణించుచూ తాను ఏ కోరికలను కోరుకొనేనో
అవన్నీ ఇప్పుడు నెరవేరినవని అతడు తలచెను. సంధ్యాకాల భోజనము పిమ్మట కృష్ణుడు అక్రూరునితో అతని ప్రయాణము సుఖముగా జరిగినదా అని ప్రశ్నించి క్షేమ సమాచారములను అడిగెను. తమ కుటుంబీకుల పట్ల కంసుడు ఏ విధంగా వ్యవహరించుచున్నాడని విచారించిన పిదప చివరకు ఆ దేవదేవుడు అక్రూరుడు వచ్చిన కారణమును అడిగెను. కంసుడు యాదవులను పీడించుచున్న విధము, నారదుడు కంసునికి తెలిపిన వివరములు, కంసుడు వసుదేవుని ఎడ క్రూరముగా వ్యవహరించుచున్న విధము అక్రూరుడు వివరించెను. ధనుర్యాగ నెపముతో కృష్ణ బలరాములను మధురకు రప్పించి మల్లయుద్ధములో వారిని చంపించవలెననిది కంసుని కోరికను కూడా అతడు పలికెను. అది విని కృష్ణ బలరాములు పెద్దగా నవ్వుచు తమ తండ్రియకు నందుని చెంతకు చేరి కంసుని ఆజ్ఞను అతనికి తెలియజేసిరి. అంతట రాజుకు నానా విధములకు కానుకలను తీసుకుని మధురకు పోవటకు సిద్ధము కమ్మని ప్రజవాసులకు నందుడు ఆజ్ఞాపించెను. కృష్ణ బలరాములు మధురకు వెడలనున్నారని విని గోపికలు మిగిల కలవరపడిన వారై బాహ్య స్మృతి కోల్పోయి కృష్ణ లీలల్నే స్మరించదొడగిరి. శ్రీకృష్ణుని నుండి వియోగమును కలిగించుచున్నందులకు విధాతను నిందించుచు వారు శోకింపసాగిరి. తమ ప్రియుడకు శ్రీకృష్ణుని తీసుకుని పోవునంతట క్రూరుడైనందున అక్రూరునికి ఆ అనగా కాడు, క్రూర అనగా క్రూరుడు ఆ నామము తగినదిగా లేదని వారు పలికిరి. విధి మాకు ప్రతికూలముగా ఉన్నట్లున్నది, లేనిచో వ్రజపుర పెద్దలు శ్రీకృష్ణుడు వెడలకుండా తప్పక నిరోధించి ఉండేది వారే, కనుక సిగ్గు విడిచి మనమే ఆ మాధవుడు వెడలకుండా ఆపుటకు ప్రయత్నించదము అని వారు శోకతప్తలై పలుకుచు కృష్ణ నామములను కీర్తించుచు రోధించిరి. కాని వారట్లు రోధించుచున్నను అక్రూరుడు కృష్ణ బలరాములను తన రథములో మధురకు తీసుకుని పోసాగెను. గోకులవాసులు వారి వెనక తమ బండ్లలో బయలుదేరిది. గోపికలు కూడా కొంత దూరము వారిని అనుసరించిరి. కాని నేను తిరిగి వచ్చెదను అనిది కృష్ణుని సందేశముతో వారు శాంతించిరి. అతని వీక్షణ సంజ్ఞలచే కొంత సమాధాన పడిరి. కృష్ణ గత చిత్తలై గోపికల అంతటా రజధ్వజము రథధ్వజము రహదారిపై చెలరేగిన ధూళి కనపడినంత వరకు చిత్తరువుల వలె నిలిచిపోయిరి. పిమ్మట కృష్ణ లీలల్ని గానము చేయొచ్చు హతాశల ఇండ్లకు తిరిగి వచ్చిరి తిరిగి వెళ్ళిరి. కృష్ణ బలరాములు ఆచమనము చేసి జలమును త్రాగుటకే అక్రూరుడు రథమును యమునా తడపున నిలిపెను. వారిరువురు తిరిగి రథములోనికి వచ్చినంతట అక్రూరుడు వారి అనుమతితో యమునలో స్నానమునకు వెడలేను. వేద మంత్రోచ్చారణము చేయుచు అతడు జలమునందు కృష్ణ బలరాములను గాంచి చికితుడయ్యెను. వెంటనే అతడు నది వెలుపలకు వచ్చి రథము చెంతకు చేరగా వారు రథమునందే కూర్చుని ఉండిరి. పిమ్మట అతను తాను చూచిన రూపములు సత్యమా కాదా తెలుసుకునుడు తిరిగి నదికి చేరెను. అక్రూరుడు జలమునందు చతుర్భుజ వాసుదేవుని దర్శించెను. ఆ దేవదేవుడు నవీన నీరద శ్యామల వర్ణుడు, పీతాంబరధరుడు, సహస్రపణ అనంత శేషసేనుడు అయి ఉండెను. సిద్ధ భుజగా అసుర సమూహము చే స్తుతింపబడుచు అతడు పార్షదులు చే పరివేష్టితుడై ఉండెను. శ్రీ పుష్టి ఇలా మున్నగు పలు శక్తులు అతని సేవించుచుండెను. బ్రహ్మాది దేవతలు అతనిని స్తుతించుచుండిరి. అట్టి దర్శనము చే అక్రూరుడు మిగుల ప్రీతి చెంది అంజలి బద్ధుడై గద్గద కంఠముతో ఆ దేవదేవుని ప్రార్థింప తొడంగెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఈ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది మనము చూసాము. సో కృష్ణుడు అద్భుతమైనటువంటి దర్శనాన్ని అక్రూరుడికి కలిగించారు. సో దానికంటే ముందు అక్రూరుడు ఎందుకు వచ్చాను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. నందుడి దగ్గర పర్మిషన్ తీసుకొని కృష్ణుడు బలరాముడు అక్రూరుడితో కలిసి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కృష్ణ బలరాముల్ని ఆపడానికి నందుడు యశోద ప్రయత్నం చేస్తారని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక వాళ్ళ ప్రయత్నాలు కూడా ఫలించకపోయేసరికి సిగ్గు విడిచి ఇక మనమే ఆపుదాం కృష్ణుణ్ణి అని చెప్పేసి వాళ్లే వెళ్ళి ఆపాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయినా సరే అక్రూరుడు ఆపకపోవడంతో కృష్ణుడు కనుచూపు మేర వరకు కనిపించేంత వరకు వాళ్ళు అక్కడే ఉండి చూసి ఎప్పుడైతే ఇక కనుచూపులకి కనిపించట్లేదో అప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు కూడా వెళ్తూ కూడా కృష్ణుడు గురించి కీర్తనలు చేస్తూ వాళ్ళు ఇంటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని అక్రూరుడికి చూపించడం అనేటువంటిది జరిగింది. అది ఈరోజు అధ్యాయంలో మనము చూద్దాం. 1వ శ్లోకం నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్నం. శ్రీ సుకవాచ శ్రీ సుకవాచ సుకోపవిష్ట పర్యంగే రామకృష్ణోరుమానితః సుకోపవిష్ట పర్యంగే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పదియాం సచకారః లేభే మనోరథాన్ సర్వాన్ పదియాను చక చకారః
సుఖదేవి గోస్వామి పలికెను. బలరాము కృష్ణుడచే మిగుల సమ్మానితుడై పర్యంకములపై సుఖాసీనుడైన అక్రూరుడు రావలో తాను తలపోసిన మనోరథములన్నీ ఇప్పుడు తిరిగినవి భావించను. హరే కృష్ణ ప్రభు దండవచ్చు. బలరామకృష్ణులతోటి పరమ సమ్మానితుడు అయ్యాడు అక్రూరుడు. సుఖాసీనుడైన తర్వాత అక్రూరుడు కోరుకుంటున్నాడు, ఏమనుకున్నాడు, నేను ఏదేదైతే ఆలోచించానో కృష్ణుడు గురించి, ఏదే ఎలా ఎలా అయితే నేను ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఎలా చేయాలనుకుంటున్నానో, ఎలా కృష్ణుడు స్పందించాలనుకుంటున్నా, అవన్నీ కూడా నిజమైపోవాలి అని ప్రార్థించుకుంటున్నాడు అనమాట ఆయన. అవన్నీ కూడా నిజమయ్యాయి అని ఆయన అనుకుంటున్నాడు కదా, అలానే అయ్యాయి కదా. సో ఆయన పాదాల మీద పుడితే ఆయన లేపి ఆలింగనం చేసుకోవడం, ఇంట్లోకి తీసుకెళ్లడం, మర్యాదలు చేయడం, కుశల ప్రశ్నలు అడగడం, ఇవన్నీ కూడా పరమ ఆనందాన్ని కలిగించాయన్నమాట ఆయనకి. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం రామారావు ప్రభుజీ. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. అక్షర సౌజన్య మాట చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవతులు. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. కదాపి తత్పరా రాజన్ నహి వాంచంతి కించన. కదాపి తత్పర రాజన్ నహి వాంచంతి కించన. రాజా శ్రీనికేతుడు భగవాను ప్రసన్నుని చేసిన వానికి అలభ్యమైనది ఏది ఉండును. అయినను ఆ దేవదేవుని భక్తియుత సేవకే అంకితమైన వారు ఏదియును అతడిని కోరరు. హరే కృష్ణ ప్రభు. సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు ఇదంతా. ఓకే, ఇక్కడ రాజా అంటే ఎవరు? పరీక్షిత్ మహారాజు. శ్రీనికేతులకు భగవానుడు ప్రసన్నం చేసినటువంటి వానికి అలభ్యమైనది ఏది ఉండదు. అంటే మనం ఒకవేళ గనక భగవంతుడికి భక్తి చేసి మన భక్తితోటి గనక భగవంతుడు ప్రసన్నమైపోయాడు, ఇక మనకేమి కోరికలు మిగలనట్టే. ఎందుకంటే మనం జీవితంలో పొందాల్సినటువంటి అన్ని లాభాలని పొందేసినట్టే ఇంకప్పటికే. ఇక మనకి ఏమీ మిగిలి ఉండదు, ఇది పొందాలి అది పొందాలి అనేటువంటి కోరిక ఇంకేది మిగిలి ఉండదు. అంటే సమస్తం అంటే భగవంతుడి యొక్క ప్రసన్నతకి మించినటువంటి ఐశ్వర్యం అనేటువంటిది ఇంక మనకేది ఉండదు. మన భక్తితోటి కనుక మనం భగవంతుని కనుక ప్రసన్నం చేయగలిగితే అన్ని రకాల ఐశ్వర్యాలు మన సొంతం. ఓకే, అన్ని రకాల ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయి. అలానే అక్రూరుడు భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నారు, లేకపోతే ఆయన అంత ప్రేమగా ఆలింగనం చేసుకుని ఓకే అంత ఆప్యాయంగా ఆయన కుశల ప్రశ్నలు వేసేటువంటి పరిస్థితి ఎందుకుంటుంది? అందరికీ చేస్తారు, అలా చేయరు కదా. కాబట్టి ఆయన ప్రసన్నుడు అయ్యాడు కాబట్టి ఇక అక్రూరుడికి ఇంక నాకు ఇది కావాలి అది కావాలి ఇంకేమీ మిగిలిలేదు. మ్యూట్ చేయాలి. అదే కృష్ణ ప్రభుజీ, మ్యూట్ చేయాలి. బాగా నాయిస్ వస్తుంది. సో కాబట్టి భగవంతుడి యొక్క భక్తియుత సేవకి అంకితమైనటువంటి వాళ్ళకి ఏమీ కోరరు. స్వయంగా భగవంతుడే ఆదరించి సత్కరించారు, మరి ఇప్పుడు ఏదో ఒకటి కోరుకోవాలి కదా, ఇంకా ఆయన దగ్గర ఏమి ఉంటుంది కోరుకోవడానికి, ఏమి ఉండదు అని చెప్పి ముందు చెప్పి. ఓకే, నెక్స్ట్ చదవండి ప్రభుజీ. రామారావు ప్రభుజీ. సాయంతం నాశనం కృత్వా భగవన్ దేవకీ సుతః. సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీ సుతః. సుహృత్ సువృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచికీర్షితం. సుహృత్ సువృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచికీర్తితం. హరే కృష్ణ ప్రభుజీ. సంధ్యాకాల భోజనము పూర్తయిన పిమ్మట దేవకీసుతుడగు శ్రీకృష్ణుడు తమ బంధుమిత్రుల పట్ల కంసుడు ఏ విధంగా వ్యవహరించుచున్నాడని, అతని ఇతర ఆలోచనలు ఏమిటి అని అక్రూరుని అడిగిన. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు మాట్లాడుతున్నారు. కృష్ణుడు ఫస్ట్ ఏమడిగారు? ఓకే, ఏమడుగుతున్నారంటే తన బంధువులందరినీ కంసుడు ఎలా చూసుకుంటున్నాడు. ఎవరు తన బంధువులు? చెల్లెలు, సోదరి, దేవికి, వసుదేవి, కృష్ణుడికి, దేవికి, తల్లిదండ్రులు. ఎందుకు నా బంధువులందరినీ ఎలా చూసుకుంటున్నారు అని అడుగుతున్నాడు, నా తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారు అని ఎందుకు అడగలేదు కృష్ణుడు? అంటే తన తల్లిదండ్రులు తెలియదు కదా, బాహ్యంగా తెలియదు కదా, అది రహస్యం.
ఇంకా నందుడికి యశోదకి తెలియదు. ఓకే, అవును ప్రభుజీ. ఉన్నటువంటి నందుడికి యశోదకి తెలియదు కాబట్టి నా బంధువులు అని మాత్రమే అంటున్నారు. ఎలా బంధువులు, ఎలా బంధువులు? దేవకి వసుదేవుడు కృష్ణుడికి ఎలా బంధువులు? నందుడు వసుదేవుడు ఇద్దరు అన్నదమ్ములు కదా ప్రభుజీ. ఆ, నందుడు వసుదేవుడు ఇద్దరు సోదరులు. ఓకే, నందుడు తండ్రి, వసుదేవుడు తండ్రి ఒక్కళ్ళే, కాకపోతే తల్లులు వేరు. ఓకే, ఒక రాజవంశానికి చెందినటువంటి ఆమె వసుదేవుడికి తల్లి అవుతుంది, ఒక వైశ్య కులానికి సంబంధించినటువంటి ఆమె నందుడికి తల్లి అవుతుంది, తండ్రి ఒకళ్ళే. అందుకనే వీళ్ళిద్దరు సోదరులు, అంటే వీళ్ళిద్దరు కూడా సోదరులు. కాబట్టి కృష్ణుడు నందుడు పుత్రుడుగా వసుదేవుడికి ఏమవుతాడు? పుత్రుడే అవుతాడు ఇండైరెక్ట్ గా, కొడుకే అవుతాడు, కొడుకు వరసే అవుతుంది. అంకుల్, ఓకే, మా అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు చిన్న అలా అడిగితే నందుడికి అనుమానం రాదని. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు చూద్దాం. నాలుగో శ్లోకం, శ్రీదేవి మాతాజీ. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, ఆత సౌమ్యాగత కశ్చిత్ స్వాగతం భద్రమస్తు వః. తాత సౌమ్యగత కచ్చిత్ స్వాగతం భద్రమస్తు వః. అపి స్వజ్ఞాతి బంధూనాం అనమీవ మనామయం. అపి స్వజ్ఞాతి బంధూనాం అనమీవ మనామయం. దేవదేవుడు పలికెను, సౌమ్యుడా అక్రూరా, నీ ప్రయాణం సుఖముగా జరిగినదా? నీకు శుభమగు కాక. మా శ్రేయోభిలాషులకు జ్ఞాతలు బంధువులు సుఖముగా ఆరోగ్యముగా ఉన్నారా? థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నీ ప్రయాణం ఎలా సాగింది అని అన్నారు. యాక్చువల్ గా భగవంతుడికి అక్రూరుడు ఎవరు అనేటువంటి విషయం ఇప్పటి వరకు అక్రూరుడు తనకు తాను చెప్పలేదు. నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను అనేటువంటి విషయం ఇంతవరకు చెప్పలేదు. కానీ అక్రూరుడు ఎవరో కృష్ణుడికి ముందే తెలుసు, బలరాముడికి ముందే తెలుసు. అందుకనే ఆయన రాగానే ముందు గౌరవ మర్యాదలు చేశారు. ఆ తర్వాత ఆయన గురించి కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. మీ ప్రయాణం ఎలా సాగింది? కంసుడు అందరినీ మంచిగా చూసుకుంటున్నారా? మా శ్రేయోభిలాషులకు జ్ఞాతులు బంధువులు సుఖముగా ఆరోగ్యంగా ఉన్నారా? అంటే మీ కుటుంబ సభ్యులు కూడా అందులో శ్రేయోభిలాషులు అందరూ అంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, ఇంకా మధురలో ఉన్నటువంటి మన బంధువులు మిత్రులు అందరూ కూడా సుఖంగా ఉన్నారా లేదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. నెక్స్ట్ ఐదో విషయం, రోజామాత కిం ను కుశలం బృచ్చే ఏధమానే కులామయే. కుశలం వృచ్చే ఏదమనే కులామయే. కంసే మాతులనామ్నాంగా స్వానాంస్తత్పజాసు చ. కంసే మాతులనాం నాజ్ఞా స్వానాం నస్తన్ నసత్ప్రంచాసు చ. కాని అక్రూరుడా, మా కులమునకు వ్యాధి వంటి కంసుడు మేనమామ పేరిట ఇంకను వర్ధిల్లుచుండగా మా కుటుంబ సభ్యుల గురించి వాని ఇతర ప్రజలను గురించి క్షేమ సమాచారములు ఎట్లా అడగగలను? హరే కృష్ణ ప్రభుజీ. మనకి వ్యాధి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వ్యాధిని నిర్మూలిస్తాం కదా, వ్యాధిని నిర్మూలిస్తాం, వ్యాధిని పెంచి పోషించుకుంటాము మందులేసి. మందులేసేది ఎందుకంటే తొలగించుకుంటాం. విరుగుడు చూస్తాం, వ్యాధిని నిర్మూలన అనేటువంటిది జరగాలి. మన కులానికి వ్యాధి ఎవరు అంటే కంసుడు. అంటే ఇక్కడే చెప్పేస్తున్నాడు, కంసుడు బ్రతకాల్సిన వాడు కాదు, కంసుడు చావాల్సిన వాడు. ఓకే, అంటే ఇష్టమైనది కాదు, ఎవరు కూడా ఇష్టంగా కోరుకునేది కాదు కంసుడు. కాబట్టి ఎవరైనా సరే తొలగించుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తి యొక్క రక్షణలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక క్షేమ సమాచారాల గురించి నేను ఏం అడగగలను? అంటే కంసుడి రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా క్షేమంగా ఉండరని ఆయన కన్ఫర్మ్ గా చెప్పేస్తున్నారు కృష్ణుడు. నెక్స్ట్ ఆరో శ్లోకం, శ్రీవాణి మాత. హరే కృష్ణ ప్రభుజీ. అహో అస్మద భూత్ భూరి పిత్రోర్వుజిన మార్యయో. అహో అస్మద భూత్ భూరి పిత్రోర్వుజిన మార్యయో. యద్ధేతో పుత్ర మరణం యద్ధేతోర్బంధనం తయో.
यद्येतोः पुत्रमरणं यद्दो तद्वा वन्दनं तयोः నిరాపరాధులకు నా తల్లిదండ్రులకు నేను ఎంతటి కష్టమును కలిగించినట్టునో చూడుడు. నా కారణమున వారి పుత్రులు వధించబడివి, వారును కారాగారమున బందీలేరి. భాష్యం: దేవిక అష్టమపుత్రుడు తన్ను వధించిననడి భవిష్యవాణి వినిన కారణమున కంసుడు ఆమె సంతానము నంతటిని వధించెను. ఆ కారణం వల్లనే అతడు ఆమెను ఆమె భర్తయ్య వసుదేవుని చెరసాలలో బంధించెను. హరే కృష్ణ. తల్లిదండ్రులు నిరపరాధులు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు. ఎవరు? తల్లిదండ్రులు దేవకి వసుదేవులు. వాళ్ళు చాలా నిరపరాధులు. వాళ్ళు అంత నిరపరాధులు అయినా కానీ నేను వాళ్ళకి కష్టాన్ని కలిగింది. ఎందుకంటే వాళ్ళ గర్భంలో నేను అష్టమ సంతానంగా పుడుతున్నాను కాబట్టి వాళ్ళకి ఈ కష్టాలన్నీ. ఒకవేళ కృష్ణుడే స్వయంగా దేవకి వసుదేవుల గర్భంలో పుట్టలేదనుకోండి, అంటే కంసుణ్ణి వధించేవాడిగా కృష్ణుడు ఒకవేళ దేవకి వసుదేవ గర్భంలో కనుక జన్మించకపోతే దేవకి వసుదేవులు సుఖంగా ఉండుండేవాళ్ళు కదా, సుఖంగా ఉండేవాడు. అదే అనుకుంటున్నారు ఇక్కడ. నా వలన ఆమెకు పుట్టినటువంటి అందరినీ చంపబడ్డారు, వాళ్ళు కూడా కారాగారంలో బందీలైపోయారు అని కృష్ణుడు తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 7. నాగలక్ష్మి మాతాజీ: దిష్ట్వాధ్య దర్శనం స్వానాం మహ్యం వః సౌమ్యకాంక్షితం. దిష్టాధ్య దర్శనం స్వానాం మహ్యం వః సౌమ్యకాంక్షితం. ఓకే. సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం. సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం. స్వజనుడా, నిన్ను చూడవలన నేడు మా కోరిక భాగ్యవశం నేడు తీరినది. ఓ సౌమ్యుడా, దయచేసి నీ రాకకు కారణం తెలపవలసినది. హరే కృష్ణ ప్రభు. నిన్ను చూడాలి అనేటువంటి కోరిక భాగ్యవశం మాకు నెరవేరింది. అయితే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మీరు రావడానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాను. నెక్స్ట్ మంగతాయర్ మదర్. మంగతాయర్ మదర్ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుకౌవాచ. దృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవః. దృష్టో భగవతా సర్వం వర్ణమాయాస మాధవః. వైరానుబంధం యదుషు వసుదేవ వదోద్యమం. వైరానుబంధం యదుషు వసుదేవ వదోద్యమం. సుఖదేవ గోస్వామి పలికెను, దేవదేవుడు అట్లా అడుగగా మధువంశుడు అక్రూరుడు యాదవుల పట్ల కంసుని వైరము వసుదేవుని అతడు వధించడకు యత్నించినటువంటి విషయంలో పాటు పరిస్థితిని అంతటినీ వివరించాను. హరే కృష్ణ ప్రభు. ఓకే. ఎప్పుడైతే భగవంతుడు అలా అడిగారో మధువంశుడు అక్రూరుడు యాదవుల పట్ల కంసుని వైరాన్ని వసుదేవుని అతడు వధించుటకు యత్నించుట వంటి విషయాలతో పాటు పరిస్థితిని అంతటినీ వివరించాను. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హనుమాన్ ప్రభుజీ: యత్ సందేశో యదర్థం వా దూత సంప్రేషిత స్వయం. యత్ సందేశో యదర్థం వా దూతః సంప్రేషితః స్వయం. యదుక్తం నారదేనాస్య స్వజన్మానకదుందుభే. యదుక్తం నారదేనాస్య స్వజన్మానకదుందుభే. భావం: ఏ సందేశమును వసుకుటకు తాను పంపబడెను దానిని అక్రూరుడు తెలియపరచను. కంసుని నిజమైన ఉద్దేశ్యమును కృష్ణుడు వసుదేవ తనయుడనడి విషయమును నారదుడు కంసునికి తెలిపిన విధమును కూడా అతడు వర్ణించను. హరే కృష్ణ ప్రభుత్వాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసేశారు. ఓకే. తర్వాత కంసుడు ఎందుకు పంపించారు? కృష్ణ బలరాముని తీసుకురావాలి అని పంపించారు. కృష్ణ బలరాముని ఎందుకు తీసుకురావాలి అనుకున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని కూడా తెలియజేశారు. ఏంటి కృష్ణ బలరాముని ఎందుకు తీసుకురావాలి?
భరించడం వాళ్ళిద్దరిని. వాళ్ళని వధించడం కోసం తీసుకురమ్మన్నారు. అదే విషయాన్ని చెప్పేశారు. అంటే ఏది దాచిపెట్టలేదు. నిన్ను కంసుడు తీసుకురమ్మన్నాడు, ఏదో ఒక పన్నాగం పన్నాడు, ఆ పన్నాగంలో భాగంగా ఒక ధనుర్యాగం కూడా మొదలుపెట్టాడు. ధనుర్యాగం చేసి నిన్ను అక్కడికి పిలిపిస్తున్నాడు. నువ్వు అక్కడికి వస్తే ఆయన నిన్ను వధిస్తాడు. అది ఆయన ప్లాన్. అందుకనే నన్ను పంపించాడు అని చెప్పేసి అక్రూరుడు మొత్తం కూడా కృష్ణుడికి తెలియజేసేశాడు. నెక్స్ట్ పదవ శ్లోకం. లక్ష్మీమాతది, లక్ష్మీ ఆత్మకు శ్రుత్వా క్రూరవచ కృష్ణో బలశ్చ పరవీరః. లక్ష్మీమాతది మీట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రుత్వా క్రూరవచ కృష్ణో బలశ్చ పరవీరః రహస్యనందం పితరం రాజ్ఞాదిష్టం విజజ్ఞుతుః. రహస్యనందం పితరం రాజ్ఞాదిష్టం విజజ్ఞుతుః. అక్రూరుని మాటలు విని కృష్ణుడు శత వినాశకుడగు బలరాముడు నవ్వి పిదప కంసుని ఆజ్ఞను తమ తండ్రి యగు నంద మహారాజుకు తెలియజేసి. హరే కృష్ణ. ఓకే, సో అక్రూరుడి మాటలు విన్నటువంటి కృష్ణుడు బలరాముడు నవ్వారట, మమ్మల్ని చంపడానికి పిలిచాడా అని. ఓకే, అంటే కృష్ణుడికి తెలుసు ఎవరెవరిని చంపుతారు అనేటువంటి. అందుకనే కృష్ణుడికి బలరాముడికి ముందుగానే తెలుసు కాబట్టి వాళ్ళిద్దరు కూడా నవ్వడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత కంసుడి యొక్క కోరికను గురించి కృష్ణ బలరాములు నందుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అక్షర సౌజన్యమాత. గోపాన్ సమాధి శత్సోపి గృహ్యతాం సర్వగోరసః. గోపాన్ సమాధి శత్సోపి గృహ్యంతం సర్వగోరసః. ఉపాయనాని ఉపాయనాని గృహ్ణీద్వం యజ్వంతాం శకటాని చ. ఉపాయనాని గృహ్యత్వం యుజ్యంతం శకటాని చ. యాస్యామస్యో మధుపురీం దాస్యమో నృపతే రసాన్. యాస్యమం స్వో మధుం పురిం దాస్యమో నృపతే రసాన్. ద్రక్ష్యామస్సు మహత్పర్వా యాంతి జానపదాఖిలాం. రష్యమ్యం సుమహత్పర్వ యాంతి జానపదాఖిల. ఏవమాఘోషయ క్షత్రానందగోపస్వగోకులే. ఏవమా ఘోషయత్ క్షత్రానందగోప స్వకుల గోకులే. లభ్యమైనంత క్షీర క్షీరాది ద్రవ్యములను ప్రోగుచేయుడు, విలువైన ఉపాహారములను తీసుకొని మీ బండ్లను కట్టుడు. రేపు మనము మధురకు పోయి క్షీరాది ద్రవ్యములను రాజుకు సమర్పించి మహోత్సవమును వీక్షించెదము. జానపదులు కూడా ఆచటకు వెడలుచున్నారు అని రజమునందు గ్రామ రక్షక పట్టు నుంచే నందమహారాజు చాటింపు వేయించి గోపులందరినీ ఆదేశించెను. భాష్యము, నందుడు ఘృతాది ద్రవ్యములను రాజు కొరకు పన్నుగా తీసుకుని పోగోరేను. హరే కృష్ణ. ఓకే, మామూలుగా వీళ్ళు సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో కొంత ట్యాక్స్ కట్టాలి కదా. మనం కడతాం కదా మనం సంపాదించిన దాంట్లో ట్యాక్స్ ఎలా అయితే మనం. అలానే వీళ్ళు వ్యవసాయం ద్వారా సంపాదించినటువంటిది కూడా, వీళ్ళు వ్యాపారం ద్వారా సంపాదించినటువంటి దాంట్లో కూడా ఎంతో కొంత భాగం అనేటువంటిది రాజుకు సమర్పించుకోవాలి. అందుకని ఏం చెప్తున్నారు, క్షీరాది ద్రవ్యాలను పోగు చేసుకుని విలువైనటువంటి ఉపహారాలను తీసుకుని రాజు కోసం బండ్లని తయారు చేయండి, రేపు మనం వెళ్దాము అక్కడికి వెళ్ళి రాజుకి ఇద్దాము, అక్కడ అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ధనుర్యాగం అనేటువంటి మహోత్సవాన్ని దర్శిద్దాము, అక్కడికి చాలా మంది జానపదులు వస్తారు, వాళ్ళందరూ కూడా అక్కడ కళాకారులు, వాళ్ళందరూ కూడా చేస్తారు. సో నంద మహారాజు ఏం చేశారంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేశారు, అందరినీ కూడా రమ్మని చెప్పడం కోసం అక్కడ ఒక చాటింపు వేయించేశారు. ఓకే, వెళ్ళడానికి తయారు చేసుకోమని. నెక్స్ట్ 13 లావణ్య మాతాజీ. గోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవుర్వ్యధితా భృశం. గోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవుర్వ్యధితా భృశం. రామకృష్ణో పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం.
రామకృష్ణౌపురి నేతుం అక్రూరం వ్రజమాగతం. కృష్ణ బలరాములను నగరమునకు తీసుకుని పోవటకై అక్రూరుడు వ్రజమునకు వచ్చిన వారని వినినంతట గోపికలు అమిత దుఃఖించలేదు. అదే కృష్ణపురి నగరం నుంచి కృష్ణ బలరాములను తీసుకెళ్లడం కోసం కంసుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆయన అక్రూరుడు కాబట్టి కృష్ణుడు బలరాముడు ఆయనతో పాటు వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళు చాలా దుఃఖితులు అయిపోయారు గోపికలు. 14 రాధారాణి మాతాజీ కాశ్చిత్తకృత హృత్త పశ్వాసంలాన ముఖ శ్రియ పశ్వాస్లామాన కాదు మాతాజీ, పా అనేది లెఫ్ట్ లో వేరే దాంట్లో ఉండాలి. శ్వాస శ్వాసంలాన ముఖశ్రియ. ఓకే నెక్స్ట్ సాహృత్త కాశ్చిత్తత్కృత హృత్తాప అక్కడ వరకు ఒకటి. ఓకే తర్వాత శ్వాసంలాన ముఖశ్రియ శ్వాస కాచిత్త తత్కృత హృత్త పశ్వాస మ్లాన ముఖాశ్రియ సంసద్ధుకూల వలయ కేశ గ్రంథ్యశ్చ కాశ్చేన ప్రసుద్ధ కూల వలయ కేశ గ్రంథ్యశ్చ కాంచన. కొందరు గోపికలు ఎంతటి హృదయ వేదనను అనుభవించినారనగా నిట్టూర్పులచే వారి ముఖములు వాడిపోయాను. మిగుల పరితప్తులైన ఇంకొందరికి వస్త్రములు వలయములు జుట్టుముడులు జారిపోయాయి. ధన్యవాదాలు. గోపికలకి హృదయ వేదన అనేటువంటిది ఎంత ఉంది అంటే వాళ్ళు ముఖాలు వాడిపోయాయి, ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోతున్నారు. మిగులు పరితప్తులైనటువంటి కొందరికి వస్త్రములు వలయములు జుట్టుముడులు జారిపోయాయి. ఓకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇంకా ఎంత శోకిస్తే అలా జరుగుతుందో చూడండి. ఓకే వాళ్ళ శరీరం మీద ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియనంతగా వాళ్ళు శోకించారు. నెక్స్ట్ 15 శ్లోకం సూర్యకుమారి మాతాజీ. సూర్యకుమారి మాతాజీ శ్లోకం చదువుతాం. అన్యాశ్చ తదను ధ్యాన నివృత్త శేష వృత్తయ అన్యాశ్చ తదను ధ్యాన నివృత్త శేష వృత్తయ నాభ్యజానన్నిమం లోకం ఆత్మలోకం గతాయివ అభిజానాని మనం లోకం ఆత్మలోకం గతాయివ. కొందరు గోపికలు తమ ఇంద్రియ వృత్తులను పూర్తిగా నిలుపుజేసి కృష్ణ జ్ఞానమందే స్థితులైరి ఆత్మానుభవ స్థితిని బడిసిన వారి చందమున వారు బాహ్యలోక స్మృతిని మరిచిరి. భాష్యం జయ ప్రపా శ్రీ ప్రపాతికి జయ. నిస్సందేహముగా గోపికులు అది వరకే ఆత్మానుభూతి స్థితిలో ఉండిరి. జీవేర స్వరూప హాయ కృష్ణ కృష్ణేర నిత్యదాస జీవుడు శ్రీకృష్ణ నిత్యదాసుడు అని చైతన్య చరితామృతం పద్యలీల 20.21 శ్లోకం పలికినది. ఆ విధముగా శ్రీకృష్ణుని ఏడ గాఢముగా ప్రేమ భక్తిని కలిగి ఉన్న కారణమున గోపికుల మహోన్నత ఆత్మానుభవ స్థితిలోనే నెలకొని ఉండరి. హరే కృష్ణ ప్రభు. గోపికల స్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళకు ఉన్నటువంటి జీవితం కృష్ణుడితోటే, కృష్ణుడితోటి సంబంధంలోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. కృష్ణుడే లేకపోతే వాళ్ళు జీవించడం కూడా మీనింగ్ లేదు అని అనుకుంటున్నారు. అందుకనే ఎప్పుడైతే కృష్ణుడు వెళ్తున్నారు అని అనుకున్నారో ఇంకా వాళ్ళు బాహ్య స్పృహ అనేటువంటిది కోల్పోయారు. నేను ఎవరిని, నేను ఏమిటి, నా శరీరం ఏమిటి, నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను అనేటువంటి స్మృతిని కూడా వాళ్ళు కోల్పోయారు. ఆల్మోస్ట్ ఆత్మని కోల్పోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో అలా ఉన్నారనమాట వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం వల్ల ఒకటే, ఏంటిది, అది కృష్ణుడితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం. అది తప్ప వాళ్ళకి ఇంక వేరే ఏ సంబంధము లేదు. ఆ సంబంధం కనుక తెగిపోతే ఇక వాళ్ళు బ్రతికి ఉండి కూడా శవంతో సమానంగా వాళ్ళు భావిస్తున్నారు. ఓకే
అది ఆత్మానుభవ స్థితి. ఇక్కడ ఆత్మానుభవ స్థితి అంటే ఏంటి? ప్రతి వ్యక్తి భగవంతుడి యొక్క నిత్య సేవకుడు అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కృష్ణుడికి సేవ చేసుకోలేకపోతే శరీరం ఉండి కూడా వ్యర్థం అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అందుకని వాళ్ళ శరీర స్థాయిలో లేరు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలింది 16వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా గోపికలు ఏ విధంగా భావించారు అనేటువంటిది మనకు రేపు వస్తుంది. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ 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 కృష్ణ.